నమస్కారం, వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ సుకన్య. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఢిల్లీవాలా హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గోల్డెన్ బేకరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల బేకరీ మొత్తం దగ్ధమైంది. ఫ్రిడ్జ్లు పూర్తిగా కాలిపోయాయి. తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలికల పాఠశాలలో పలు ప్రధాన సమస్యలతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలంగాణ సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అన్నపర్తి జ్ఞానసుందర్ అన్నారు. బుధవారం ఆయన పాఠశాలను సందర్శించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రిన్సిపాల్ బీబీ విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడి సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉండగా వారికి నిత్యం త్రాగునీరు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్ గత 8 నెలలుగా పనిచేయడం లేదని, కేవలం 40,000 రూపాయల వేచి చేస్తే అది బాగుపడుతుందని ఆరా తీశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆర్సీఓ సుధాకర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బీబీతో పాటు అఖిలపక్ష నాయకులు గొడ్డలి నరసన్న, కొండరాజ్ నరేందర్, నాగరాజు, వినోద్, సుమన్, రవి, జాన్ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ప్లాంట్ కనుక మీరు రిపేర్ చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది అనే విషయాన్ని బేరీ చేసుకుంటే, 1 నెలలో 2 నెలలో ఖర్చు పెడితే మీ ప్లాంట్, మీ మోటార్ అన్నీ క్లియర్ అవుతాయి. మాకు వచ్చే ఆరోపణ ఏంటంటే, కేవలం ఇది ఒక అండర్స్టాండింగ్లో మోటార్ బాగు చేయించుకోవడానికి వెసులుబాటు ఉన్నప్పటికి కూడా కాకుండా మీరు తెప్పించుకుంటున్నది ఒక అవయవం. దాని నుంచి మీరు ఇమీడియట్గా మీరు ఆ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ ఎవరైతే చేస్తారో వాళ్ళని తీపించుకోండి, బోర్డు కూడా పీపించుకోండి. ఎందుకంటే అనవసరమైన ధనవసరం ఇవ్వడానికి మనం చేయకూడదు. ఫోన్ చేశాను, నెంబర్ మీకు ఇస్తాను, 30,000 నాకు అడ్వాన్స్ ఇస్తే మాత్రం 30,000 బిల్ చేసిన తర్వాత బిల్ వచ్చేదాకనే తీసుకుంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు దానిని అమలు చేయకపోవడం విచారకరమని తెలంగాణ సామాజిక వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు అన్నపర్తి విమర్శించారు.
బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు బంధు పథకం పూర్తిగా రైతులకు అందకుండా పోయిందని, దీంతో నిత్యం రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయాలకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కాగానే తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామని స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ అది నేటి వరకు కార్యరూపం దాల్చకపోవడం శోచనీయమన్నారు. ఈనాడు ఉన్న ఆఫీసు తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎస్టీ ఆఫీస్ కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో బిల్లు డ్రా చేయాలంటే మార్కెట్ ప్రారంభమైతే మార్కెట్ రైతాంగం అంతా కూడా మన బ్యాంకులో కమిషన్దారులు కూడా మన బ్యాంకులో ఖాతాలు స్టార్ట్ చేయడం వల్ల రొటేషన్ పెరుగుతుంది అనేది మా అభిప్రాయం. అందుకే ఎమ్మెల్యే చెప్తాను ఉట్టి మాట చెప్పుడు కాదు, ఇమ్మీడియట్గా మార్కెట్లో జరగాల్సిన పనులను ప్రారంభం చేసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిందిగా ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి మంజూరైన పాఠశాలలను సూర్యాపేటకు తరలించడానికి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవడిచ్చినని హక్కు? వెనుకబాటుతనాన్ని పారదోలాలని ప్రభుత్వం ఒక సదుద్దేశంతో రొటీన్లో ముఖ్యమంత్రి మంజూరు చేసిన పాఠశాలలను మీరు చేసింది కాదు, మీరు శ్రమ చేసి వచ్చినాయి కాదు. ఇది నిన్న కాక మొన్న మొదట తుంగతుర్తి పేరు మీద ఉన్నదాన్ని మంత్రులకు జీవు మండలానికి జియో ఇష్యూ చేసిన మంచిది. మంత్రాల నూతన కళ్ళుకు అందుబాటులో ఉంటుంది. మా నియోజకవర్గం మంత్రాలలో ఎందుకు పాఠశాల ఏర్పాటు చేయలేదు? తుంగతుర్తిలో భవనాలు లేవంటున్నారు. దొంగ శాఖ ఎందుకు భవనాలు లేవు? తుంగతుర్తిలో భవనాలు ఉన్నాయి, గతంలో కూడా చెప్పాము. ఆఖరికి మేము తిరుమలకి ప్రారంభం చేసి సంతోషించేవాళ్ళం. మా నియోజకవర్గంలో ప్రారంభం చేస్తే అక్కడ నింపబడే ఉద్యోగాలు, అక్కడ టీచింగ్ ఎంప్లాయ్మెంట్ అవుతుందో మా ప్రజలు దక్కేది అనే మాట ప్రభుత్వం నుండి తీసుకుపోతా ఉన్నాం. నాగారంలో స్టార్ట్ కావాల్సిన 2 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిబాబు స్కూల్ చివ్యంలో కూడా నడుస్తుంది. ఇప్పటికాడ బోర్డు చివ్యంలో ఉంది. తిరుమలగిళ్ళ మార్కెట్ తొంగతుర్తితో ఉంటుంది. తర్వాత మధ్యాహ్నంలో ప్రారంభించాల్సిన స్కూలు దోసపాడు సూర్యపేట స్కూల్ దోసపాడులో ఉంది. అరవపల్లికి ఎస్సీ బాలికల కళాశాల మంజూరైతేంతో అది బాలెంలో నడుస్తుంది. ఏందయ్యా దుర్మార్గం? అందుకే నేను అంటా ఉన్నాను, మట్టికైనా ఇంటివాడు కావాలనే మాట పాతకాలపు సామెత ఉంది. అదే తుంగతుర్తిలో పుట్టిన బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఈ దుర్మార్గమైన మార్పులు, ఈ అన్యాయం జరిగేది కాదు అనేది మా అభిప్రాయం. ఎమ్మెల్యే గారు ఏదైతే మళ్ళొకసారి చెప్తా ఉన్నా, నువ్వు మా నియోజకవర్గానికి మంజూరైన సంస్థలను పక్క నియోజకవర్గానికి పంపడానికి ఆమోదం చెప్తా ఉన్నావు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు నిన్ను పక్క నియోజకవర్గానికి పంపడానికి తుమ్మతుర్తులు నువ్వు పోటీ చేస్తే నిన్ను ఓడగొట్టడానికి ప్రజలు ఇప్పటికీ అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు గతంలో మార్పు లేదనే మాట ఉండే, మొన్న ప్రజలు తుమ్మతుర్తిలో మెజార్టీ ఇచ్చిందండి. ఎందుకు నీకు తుమ్మతుర్తి గెలిపించింది కదా, నీ ఎంపీకి లీడ్ వచ్చింది కదా, ఎందుకు ఈ నిర్లక్ష్యం తుమ్మతుర్తి? కేశంపేట తహసీల్దార్ లావణ్యను 2 ఏళ్ల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తమ అధికారిగా ఎంపిక చేసింది. అప్పటి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ నుంచి ఆమె ప్రశంస పత్రం కూడా అందుకున్నారు. ఈ మధ్యకాలంలో 4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ కొందరు వీఆర్ఓలు ఆన్లైన్లో రైతు పేరు నమోదుకు 9 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అందులో 5 లక్షలు కేశంపేట తహసీల్దార్ వాటా అని వెల్లడైంది. హైదరాబాద్లో ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. నగలు ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.